ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే దానికి కారణం ప్రధానమైనటువంటి అంశం జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఉండడం అనేది రాజకీయాల పరమైనటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో తరచూ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్కి చిరంజీవికి గ్యాప్ ఉంది అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, లేదంటే ఈ పార్టీ మారి ఆ పార్టీ నుంచి చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇస్తున్నారు అనేటువంటి వాత, ఇవన్నీ కూడా కొంత గందరగోళ పరిస్థితిని సృష్టించే ప్రయత్నం జరిగింది. అయితే కొద్ది రోజులుగా మనం పరిస్థితిని గమనిస్తే కనుక నేరుగా చిరంజీవే పవన్ కళ్యాణ్కి అండగా ఉన్నాను, అవసరమైన సందర్భంలో రంగంలోకి వస్తాను అనేటువంటి మాటలు చెప్పిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో చిరంజీవిని కూడా కొంత పక్కన పెట్టేసినటువంటి వాతావరణం కనిపిస్తోంది అని టాలీవుడ్లో ఒక డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే ఆయన నేరుగా ఫైనల్గా నా తమ్ముడితో నేను ఉంటాను అని సంకేతాలు ఇచ్చిన తర్వాత, గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేశారా, నాగబాబు ఎవరిని టార్గెట్ చేశారనేది మనం చెప్పలేం. కానీ ఒక క్లారిటీ ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా చిరంజీవి గారిని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబోమంటూ ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో గతంలో సినిమా టికెట్లకు సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే చిరంజీవిని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినటువంటి పరిస్థితి, ఆయన ద్వారా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరిగిన పరిస్థితి, ఆ చర్చలో భాగంగానే ఆయన సినిమాకి సంబంధించినటువంటి అందరి హీరోల్ని అలానే ముఖ్యమైనటువంటి దర్శకుల్ని నిర్మాతల్ని కూడా తీసుకెళ్ళి అక్కడ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి ముఖ్యమంత్రితో సమాలోచనలు జరిపి ఒక క్లారిటీ ఇచ్చి పరిశ్రమను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే చిరంజీవి ఆ తర్వాత చాలామంది చిరంజీవి గారి వ్యవహార శైలిని తప్పబడి పవన్ కళ్యాణ్ కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కూడా నేరుగా నేను చిరంజీవి గారిలా సలాం కొట్టడం నాకు చేత కాదనేటువంటి మాట అన్నారు. కానీ చిరంజీవి గారు పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ రోజు వ్యవహరించారు, అందరి కోసం నిలబడ్డారనేటువంటి గౌరవాన్ని గుర్తింపుని ఆయన పొందారు, అందరు మనిషిగా నిలబడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పవన్ కళ్యాణ్కి నేరుగా మద్దతు ఉంటుంది కుటుంబ పరంగా చూసినా కానీ తన తమ్ముడు కాబట్టి అవసరమైన సందర్భంలో ఏమైనా జరగచ్చు రావచ్చు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు చిరంజీవి గారు. ఈ విషయంలోనే కొంత అసహనం అవతల పక్షాల్లో నెలకొంది. కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా చిరంజీవిని దూరం పెట్టినటువంటి పరిస్థితి, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది మంత్రులు చిరంజీవి పైన విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ మీద కూడా దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నాగబాబు ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఫ్యామిలీ అంతా ఒకటే, మేము వేరువేరుగా ఉన్నాం అనేటువంటి అంశాలు ప్రచారం చేయడం అనేది సబబు కాదు. మీడియా ముఖంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఎందుకంటే పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ వెనకాడరు, అవసరమైతే రోడ్డుపైకి వస్తారు అనేటువంటి హెచ్చరిక చేశారు. కాబట్టి ఆయన ఎవరికి ఆ మెసేజ్ చేరవేయాలనుకున్నారో ఆ మెసేజ్ చేరిందనే భావించవచ్చు మనం. దానికి రియాక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి అంచనా వేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే మెగా ఫ్యామిలీ ఇంటిగ్రేటెడ్ ఒకటిగా ఉంది, ఒక అంశం పైన ఒకరు మరొక అంశం పైన ఒకరు అభిప్రాయాలు చెప్తున్నారంటే పరిస్థితులకు తగ్గట్టుగా పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది, తప్పితే ఒకరొకరు విడిపోయినటువంటి వాతావరణం ఎటు పరిస్థితిలో ఉండదనే క్లారిటీ ఆయన ఇచ్చారు. కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి అందరూ కలిసికట్టుగా ఉంటారు, రాబోయే రోజుల్లో కలిసికట్టుగానే ఏ విషయంలో అయినా కానీ రంగంలోకి దిగే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దీపిక. ఎస్ కేశ గారు అయితే ఇప్పుడు బాలయ్య పవన్ కాంబినేషన్